గోదావరికని ఏల్పులో జరిగిన యాక్సిడెంట్లో ముగ్గురు సురక్షితంగా బయటికి రావడం అనేది చాలా అదృష్టం. ఇంకొక ముగ్గురు మొగ్గు కిందనే ఉన్నారు. ఇవాళ ఉదయం మేము దిగి చూసినప్పుడు ఈ రవీందరు అప్పుడే పైప్ తోటి నీళ్లు తాగిచ్చారు. అప్పుడే మేము అనుకున్నాం ఇతను ఖచ్చితంగా సురక్షితంగా ఉంటాడని. ఇక మిగిలినటువంటి ముగ్గురు మాత్రం కనీసం శబ్దం కానీ లైట్ కానీ ఏం కనపట్టలేదు కాబట్టి మరి తీసిందాక చెప్పలేమనే పరిస్థితి ఉన్నది. సరే ఏదేమైనప్పటికీ ఆ ముగ్గురు కూడా సురక్షితంగా వస్తారని చెప్పేసి ఆశిద్దాం. పోతే అసలు ఈ యాక్సిడెంట్కి సంబంధించిన విషయంలో ఇది మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అది దాదాపు 30 మీటర్ల పొడుగుతోటి సైడు మరి హ్యాంగింగ్ అయినప్పుడు దాన్ని ఎట్లా తీయాలనేది మేనేజ్మెంట్ చూడకుండా నిర్లక్ష్యంగా అక్కడ పనిచేయించడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ సింగరేణిలో పైనుంచి కింద అధికారుల మీద సూపర్వైజర్ల మీద కార్మికుల మీద పని ఒత్తిడి ఉన్నది. అందువల్ల ఇవాళ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రొడక్షన్కి చూపించేంత ఇంట్రెస్ట్ మేనేజ్మెంట్ సేఫ్టీ గురించి చూపెట్టలేదు. ఇలా జరిగినటువంటి ప్రమాదానికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం. ప్రణాళిక చేసేటువంటి ప్లానింగ్ చేసేటువంటి ఈ యొక్క మైన్ను రూపకల్పన చేసి తీర్చిదిద్దినటువంటి వాళ్ళు బాధ్యులు అవుతారు. తప్పితే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు లేదంటే సూపర్వైజర్లో బాధ్యులు చేయడం అనేది సరైంది కాదు. అధికారులు అక్కడ ఉండి ధైర్యం చెప్పగలిగినటువంటి కావచ్చు, కానీ అది పద్ధతిగా సిస్టమ్గా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. రెండవది 86-87 లెవెల్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లర్ను సగం పిల్లర్ను తీసేసి అక్కడ సంపు తయారు చేసినటువంటి అధికారులు దీనికి బాధ్యత వహించాలని కూడా అంటా ఉన్నారు. ఆ లోడ్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దీని ఈ 86-85 పనిచేసేటువంటి అక్కడ లోడ్ పడడం వలన అది కూలింది అనేటువంటిది రెండవది కూడా చెప్తా ఉన్నారు.